హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మవారిని 8వ రోజు ఎలా అలంకరిస్తారో ఈ వీడియోలో తెలుసుకో. ఏ కలర్ చీర అనేది అమ్మవారికి కట్టి పూజించాలో, అలంకరించాలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసిద్దామా. అలాగే మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి. దేవీ నవరాత్రిలోన అమ్మవారిని 8వ రోజు అయితే 10వ నెల 10వ తేదీన 2024 గురువారం రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా మనం పూజించుకుంటాము. ఆ రోజు దుర్గాష్టమి. దుర్గాష్టమి రోజు దుర్గాదేవి అమ్మవారిగా అలంకరించుకొని కుంకుమార్చన అనేది జరుపుకోవాలి. అమ్మవారి నక్షత్రం అయితే పూర్వషాఢ నక్షత్రము. చీర రంగు ఎరుపు రంగు చీర. పువ్వులు అయితే ఎరుపు రంగు పువ్వులను పూజించుకోవాలి. నైవేద్యం కదంబం లేదా కలగూర, ఏదైనా కలగూర అంటే కూరలన్నీ కలిపేసి ఒక కలగూరలా ఉండేవాళ్ళు. కదంబం లేదు, ఇవేమీ లేదు అనుకుంటే మనకు కలిగిన నైవేద్యాన్ని మనం పూజించుకోవచ్చు. ఎరుపు కలర్ పువ్వులు అనేవి లేవనుకుంటే ఏ పువ్వులతో అయినా పూజించుకోవాలండి. దానం అనేది వస్త్రం, ఏ వస్త్రమైనా దానం ఇవ్వాలి. చీర కానీ, జాకెట్ కానీ, ఏదైనా వస్త్రం, బ్రాహ్మణుని కానీ ఇంకా ఎవరికైనా వస్త్రం అనేది దానం ఇవ్వాలి. లలిత సహస్రనామ పారాయణం అనేది జరుపుకోవాలి. మంత్రం అనేది దుర్గాదేవి అష్టోత్రం లేదా సహస్రనామాలు లేదా దుర్గాదేవి మంత్రం అన్నీ ఉంటాయి కదా, వాటిని జపించుకొని తమలపాకు పైన కుంకుమార్చన అనేది జరుపుకోవాలి. ఆ మంత్రాలు అనేవి తలుచుకుంటూ ఫలితం అనేది శత్రువు పీడ అనేది తొలగిపోతుంది. అంతా మనకు మంచిగా జరుగుతుందండి. ప్రతిరోజు ప్రతి ఒక్క అమ్మవారిని అలంకరించుకుంటాం కదా, మొత్తం అమ్మవారిని ఒకేలా అలంకరించుకున్న మంత్రాలు అనేవి ఏ రోజు ఏ మంత్రాన్ని ఏ అమ్మవారు ఆ మంత్రాన్ని జపించుకొని మనం కుంకుమార్చన అమ్మలపాకు పైన కుంకుమార్చన జరుపుకొని ఆ కుంకుమను అవుతే మనం భద్రంగా ఉంచుకోవాలండి. ప్రతిరోజు జరిపిన కుంకుమని మనం బయటకు వెళ్ళేటప్పుడు అదే మనం పెట్టుకుని వెళ్తే చాలా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.